కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు పద్మశాలి సంఘం నాయకులు. ఈరోజు పద్మశాలి సంఘం ప్రతినిధులు కృతజ్ఞతా సమావేశం ఏర్పాటు చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాటు భూమి పూజకు సహకరించి పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణాధ్యక్షులు గోలి వెంకటరమణ, జిల్లా అధ్యక్షులు గాజుల బాలయ్య, కాంగ్రెస్ నాయకులు సంగీతం శ్రీనివాస్, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహ ప్రతిష్టాపన కొరకు భూమి పూజ చేసుకోవడం జరిగినది. చాలా సంతోషం. అయితే నిన్నటి రోజున సహకరించిన కుల బాంధవులందరికీ నా యొక్క వందనాలు. మరియు అలాగే అన్ని పార్టీల అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు మరియు మీడియా మిత్రులు, నిజంగా మీడియా మిత్రులు నిజంగా దీనికి ప్రోత్సాహం ఇచ్చినట్టు వారికి వాళ్ళు నిజంగా చెప్పాలంటే మీడియా మిత్రులకే దీని తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన శాసనసభ్యులైనటువంటి మన మంత్రివర్యులు కేటి రామారావు గారు, నిజంగా ఆయన ఒక మాట చెప్పడం తోటి పురపాలక సంఘం వారు వెంటనే స్పందించి మున్సిపల్ నిధులతో విగ్రహాన్ని మరియు అక్కడ ఉండబడే స్టార్ట్ అభివృద్ధి చేయడానికి వారు ముందుకొచ్చినందుకు మున్సిపల్ పక్షాన్ని కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాం. జై మార్కండేయ, జై పద్మశాలి. గత 20 రోజులుగా జరుగుతున్న చర్చలకు ఫలితంగా ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహ స్థాపన విషయమై జరిగిన చర్చలకు ఫలితంగా నిన్నటి రోజు వారి విగ్రహ స్థాపన కొరకు సిరిసిల్ల బైపాస్ లోని బ్రిడ్జి వద్ద, మానేరు బ్రిడ్జి వద్ద బైపాస్ లోని కూడల్లో నిన్నటి రోజు మనం భూమి పూజను చేసుకోవడం జరిగింది. ఈ భూమి పూజ కార్యక్రమం సిరిసిల్ల పురపాలక సంఘం మరియు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిన్నటి రోజు నిర్వహించడం జరిగింది. గత 20 రోజులుగా జరిగిన చర్చల ఫలితంగా మరియు పద్మశాలి యువత మరియు ప్రత్యేకంగా కోరుకున్న పద్మశాలి ఆకాంక్ష మేరకు నిన్నటి రోజు జరిగిన భూమి పూజకు కష్టపడ్డ ప్రతి వారికి, ప్రతి పద్మశాలి కుల బాంధవునికి, ప్రతి పద్మశాలి యువకునికి మరియు అదేవిధంగా ఆ భూమి పూజకు ఆ కూడలి ప్రాంతాన్ని ఎన్నిక చేసిన మన అధికార పార్టీ పద్మశాలి పెద్దలందరికీ మరియు అందుకు సహకరించిన అధికారులు, అధికారులందరికీ, ముఖ్యంగా సిరిసిల్ల పద్మశాలి పక్షవాది అయిన మన గౌరవనీయ శాసనసభ్యులు, గౌరవనీయ మంత్రివర్యులు కేటీఆర్ గారికి, పద్మశాలి సంఘం పక్షాన, యావత్ పద్మశాలి సమాజం పక్షాన అందరికీ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి కృషి చేసిన అన్ని పార్టీల, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, పద్మశాలి పెద్దలకు, నాయకులందరికీ కూడా మరొకసారి పద్మశాలి సంఘం మరియు పద్మశాలి యావత్ సిరిసిల్ల పద్మశాలి సమాజం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జయ మార్కండేయ, జయ.